అలనాటి ప్రాచీన వైభవం సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు మన ఆలయాలు. అలాంటి ఆలయాల్లోని ప్రతి గాలిగోపురానికి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అపురూపమైన చిత్రకళకు శిల్పకళా సంపదకు అవి ఆనవాళ్లు. గత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తుంటాయి. అంతేకాదు భవిష్యత్ తరాలకు వాటి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. అలాంటి కోవకు చెందినదే ఏలూరు శనివారపుపేట శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలోని గాలిగోపురం. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గాలిగోపురం చాళుక్యుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఏలూరు నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో శనివారపుపేట ఉంది. అక్కడికి చేరుకోగానే ఎడమవైపున ఎత్తైన గాలిగోపురం ఉంటుంది. పాదచారులతో పాటు వాహనదారుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 100 అడుగుల ఎత్తులో 4 అంతస్తులుగా ఉంటూ అశేష శిల్పకళా సంపదతో కనువిందు చేస్తోంది. దీని నిర్మాణం 11వ శతాబ్దం చాళుక్యుల కాలంలో జరిగినట్లుగా పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. గోపురంపై ఆనాటి చాళుక్య రాజుల సంస్కృతి సంప్రదాయాలతో పాటు రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ ఇతిహాసాలు, క్షీరసాగర మథనం, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, ఆళ్వార్లు, ఋషులు, మునులు, వాత్సాయన కామసూత్రకు సంబంధించిన శిల్పాల్ని శాస్త్రీయ విధానంలో ప్రాచీన వైభవానికి సంకేతంగా నిర్మించారు. ఈ దేవాలయంలో గాలిగోపురం యొక్క ప్రాశస్తత, ఇక్కడ శిల్పకళా నైపుణ్యం ఇవన్నీ చూసి చాలా సంతోషపడి అభిరుపడేవాళ్ళం. ఈ గాలిగోపురాన్ని పూర్వవైభవాన్ని చెరగొట్టకుండా మరి దీన్ని చాలా చక్కగా నవీన పద్ధతిలో అలరించారు. దాదాపు 3000 శిల్పం ఈ 100 అడుగుల గాలిగోపురం మీద సుందరంగా చెక్కబడి ఉన్నాయి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ యొక్క గాలిగోపురం తలమానికమైనదని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇసుకరాతి శిలతో నిర్మితమైన ఈ గాలిగోపురం కొన్నేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకోగా 2004లో గోపురం మీదున్న శిలా సంపదను తొలగించి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నగరానికి చెందిన సామాజిక కార్యకర్త అయ్యంగార్ చొరవతో అనేక పోరాటాల తరువాత గోపురం వైభవం దెబ్బతినకుండా పాడైన వాటిని మాత్రమే తొలగించారు. వాటి స్థానంలో సున్నం, బెల్లం, కరక్కాయ, జనపనార పొట్టు, తుమ్మజిగురు మిశ్రమాల్ని ఉపయోగించి శిలా సంపదను తిరిగి రూపొందించారు. ఐఐటి చెన్నై, వరంగల్ నీట్ ప్రొఫెసర్లు, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు గాలిగోపురం పునర్నిర్మాణ విషయంలో పలు సలహాలు, సూచనలు అందించారు. చాళుక్యరాజుల కాలంలో గోపురం నిర్మితమైనప్పటికీ తరువాతి కాలంలో అప్పటి జమీందారులు మేకాధర్మ అప్పారావు ఆలయానికి పోషకులుగా ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఘన చరిత్ర కలిగిన ఈ గోపురం 2004లో పునర్నిర్మాణం చేసుకోగా ప్రస్తుతం అక్కడక్కడా పిచ్చి మొక్కలు మొలిచి ఆలనా పాలనకు దూరంగా ఉంటోంది. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితంగా ఏర్పడినటువంటి చోళరాజుల పరిపాలనా కాలంలో ఏర్పడినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయ కళాఖండం అద్భుతమైన కళాఖండంతో గాలిగోపురం అద్భుతంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అద్భుతంగా గుర్తింపబడింది. మా చిన్నతనంలో శనివారపేట వస్తున్నాము అంటే కేవలం గాలిగోపురం చూడడానికి దేవాలయ దర్శనానికి వచ్చేవాళ్ళం. బీకేఎస్ఆర్ అయ్యంగారు ఆయన కృషి చేసి తిరిగి మళ్ళీ ఆ శోభ కనపడేటట్టుగా అంటే మిగతా తరాలకి రాబోయే తరాలకు కూడా తెలిసేటట్టుగా తీసుకోవడం, శ్రద్ధ తీసుకోవడం చాలా అమోఘమైంది. దానిపైన చెట్లు అనేకమైనటువంటి మొలిచి ఉన్నాయి. మళ్ళీ ఇది డ్యామేజ్ కాకుండా ఈ చెట్లు మొలిచినవన్నీ కూడా రిమూవ్ చేయవలసిన అవసరం ఉన్నది అని మాత్రం తెలియజేస్తున్నాం. ద్వారకా తిరుమల దత్తత ఆలయంగా ఉన్న ఈ శివకేశవ క్షేత్రం ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోంది. ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ గోపురం మరో 400 ఏళ్లు పటిష్టంగా ఉండాలంటే ఆలయం ముందున్న రహదారిపై భారీ వాహనాల రాకపోకల్ని నివారించాలని 2013-14లో ప్రొఫెసర్లు నివేదిక ఇచ్చారు. నేటికి అది అమలుకు నోచుకోవటం లేదు. చాళుక్యుల కాలంలో నిర్మాణమైనట్టుగా మనకి చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తా ఉన్నాయి. 2004 ఆ ప్రాంతాల్లో ఈ గాలిగోపురాన్ని కూడా రినోవేషన్ ప్రక్రియ అది జరిగింది. ఈ శిల్పాలన్నింటినీ కూడా ఎక్కడైతే కంప్లీట్గా తీసేశారో ఆ తీసేసిన చోట మనకి దక్షిణం వైపు ఉన్న శిల్పాలని యథాతథంగా వాటిని ఛాయాచిత్రాలు తీసి శిల్పాలను నిర్మాణం చేయడం జరిగింది. మిగిలిన 3 వైపుల ఎక్కడ పోతే అక్కడ వరకు కూడా సున్నం బెల్లంతో ఇదే విశ్రమంతో వాళ్ళు చక్కగా నిర్మాణం చేశారు. ఈ రోజుకి కూడా అంటే 1000 ఏళ్ల క్రితం ఏ రకమైన శిల్పాలతో అలరాడిందో అదే పద్ధతిలో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణ వాటిని రినోవేషన్ చేసి మళ్ళీ ఈ తరాలకి ఆ యొక్క వైభవాన్ని అందించే విధంగా చక్కగా వాళ్ళు చేయటంలో రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు
అలాగే గొప్ప గొప్ప ఎక్స్‌పర్ట్స్ కూడా దీనికి వచ్చి వీటిని వైభవానికి సలహాలు ఇవ్వడం జరిగింది. ఇంత అద్భుతమైన గాలి గోపురాన్ని కాపాడుకోవాలి కాబట్టి దీనికి కొన్ని ప్రక్రియలు సూచించారు. ఆ ప్రక్రియల ప్రకారమే ఎపాక్సీ రెక్సిన్ గ్రౌటింగ్ ద్వారా ఫౌండేషన్ ని కింద ఉన్న భాగాన్ని అంతటిని కూడా స్ట్రెంగ్తన్ చేయటం, తర్వాత ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో హోల్స్ అన్నిటిని కూడా ఆ ప్రక్రియ ద్వారా దాన్ని ఫిల్అప్ చేసి చక్కగా స్ట్రెంగ్తన్ చేయటం వల్ల గాలి గోపురం ఇంకా 400 సంవత్సరాలు విరాజమానంగా వర్ధిల్లుతుందని వాళ్ళు చెప్పారు. ఈ చారిత్రక వారసత్వ సంపద ఇది, తరతరాలకు అందించవలసిన బాధ్యతని వారు గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు సంకల్పించి సరైన చర్యలు తీసుకున్నట్లయితే భారీ వాహనాలని మరో చోటికి మళ్లించినట్లయితే ఈ వైబ్రేషన్స్ ప్రభావం తగ్గుతుంది. ఆ వైబ్రేషన్స్ యొక్క ప్రభావం ఆలయంలో లోపల దాకా వస్తోంది కాబట్టి వాటిని తగ్గించవలసిన ఇమిడియట్ ఆవశ్యకత ఉంది అనేది ఎక్స్‌పర్ట్స్ యొక్క ఒపీనియన్. ప్రభుత్వం పురావస్తు శాఖ అధికారులు స్పందించి చాళుక్య రాజుల కాలం నాటి ఈ ప్రాచీన గోపురం వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.